హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లిక వంటలు. నేను మీ మల్లిక. ఈరోజు మన రెసిపీ రొయ్యల ఫ్రై అండి. చిన్న రొయ్యలతో ఫ్రై చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా ఈజీగా అచ్చు మనం రెస్టారెంట్లో రొయ్యల ఫ్రైని ఆర్డర్ చేస్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ అచ్చు అదే స్టైల్లో అదే టేస్ట్తో ఇక్కడ మనం రొయ్యల ఫ్రైని తయారు చేయబోతున్నామండి. ఇంకా ఆలస్యం లేకుండా రొయ్యల ఫ్రై తయారీ విధానాన్ని ఇక్కడ చూసేద్దామండి. ఇక్కడ 1 కిలో రొయ్యల దాకా తీసుకుంటున్నానండి. ఈ రొయ్యల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. అలాగే ముందుగా ఈ రొయ్యల్ని ఉప్పు పసుపు కారంతో మ్యారినేట్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, అలాగే పసుపు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకే కారం వేసుకుంటున్నానండి. ఇక ఫ్రైలో అంటే మధ్యలో ఫ్రై అవుతూ ఉండగా అందులోకి ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ కారం అనేది నేను యాడ్ చేస్తానండి. సో ఇప్పుడైతే నేను 1 టేబుల్ స్పూన్ కారం మాత్రమే తీసుకుంటున్నాను. ఇలా ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మేనేజ్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మసాలాల కోసం మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ మసాలా కోసం ఒక బిర్యానీ ఆకు తీసుకోవాలండి. 3 యాలకులు తీసుకోవాలి, 5 నుంచి 6 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1 జాపత్రి, 1/2 అనాస పువ్వు, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు తీసుకోవాలండి. ఆల్రెడీ రొయ్యల ఫ్రై తయారీ విధానాన్ని మన ఛానల్లో వేరే స్టైల్లో కూడా పోస్ట్ చేశానండి. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇప్పుడు ఇలా తీసుకున్న మసాలా దినుసులు మొత్తాన్ని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ మసాలా దినుసులు మొత్తాన్ని యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. ఇలా ఈ మసాలా దినుసులన్నీ కూడా మంచి వేగిన వాసన వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అలాగే ఇందులోకి ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలండి. ఇలా జీడిపప్పు పలుకులు వేసుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది ఈ మసాలాలు మొత్తానికి పట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. సో ఈ మొత్తం కూడా చూసారు కదా, ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందామండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఈ మొత్తాన్ని. ఇప్పుడు మనం ఫ్రై ప్రిపరేషన్ అనేది చూద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. అలాగే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా నెయ్యి ఆయిల్ రెండు కలిపి వేసుకోవడం వల్ల ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలండి. వీటిని 1/2 మినిట్ రోస్ట్ చేసుకోవాలండి. చూడండి, ఇవైతే రోస్ట్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి. ఈ ఆనియన్ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా ఆనియన్ ముక్కలు అనేది ఫ్రై అవుతూ ఉండగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆనియన్ ముక్కలకి పట్టేటట్లు సాల్ట్ వేసుకోవాలండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. చూసి వేసుకోవాలండి సాల్ట్ అనేది, ఎందుకంటే మనం రొయ్యల్ని మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇక్కడైతే చూసి వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి వేగిన వాసన అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలండి. ఇలా ముందుగా రొయ్యల్ని మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఉప్పు పసుపు కారం అనేది రొయ్యలకి బాగా పడుతుందండి. అప్పుడు రొయ్యలు ఫ్రై అయ్యే టయానికి మనకి క్రిస్పీగా కూడా తయారవుతాయి, చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. సో 1/2 గంట సేపు మనం ముందుగానే రొయ్యల్ని మ్యారినేట్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా రొయ్యలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజు టమోటా అనేది కట్ చేసుకొని వేసుకోవాలండి. టమోటా అయితే పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను 1 చిన్న మీడియం సైజు టమోటా అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. మనం ఇక్కడ వాటర్ అయితే ఏం యాడ్ చేయ అవసరం లేదండి, ఎందుకంటే రొయ్యల్లో నుంచి ఆ వాటర్ అనేది సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఆ వాటర్ వల్ల మనకి రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోతాయండి. సో మనకి ఇక స్పెషల్గా వాటర్ అయితే ఏమి వేయే అవసరం లేదండి. ఇలాగా మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద అయితే రొయ్యల్ని ఉడికించుకోవాలండి. చూడండి, మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తే రొయ్యల్లో నుంచి వాటర్ అనేది సపరేట్ అయిపోయినాయండి. ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి.
ఇలా కలుపుకున్న తర్వాత ఈ రొయ్యల్లోకి ఒక గంటి పెరుగును అయితే వేసుకుందామండి. ఇక్కడ పెరుగు వచ్చేసి మీ ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు. కానీ పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి, ఆ ఫ్లేవర్ అనేది వేరుగా తెలుస్తుంది అన్నమాట. ఒకవేళ పెరుగు ఇష్టపడకపోతే మాత్రం నిమ్మకాయని హాఫ్ బద్ద అయితే పిండుకోవచ్చండి, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ నేనైతే కొంచెం పులిసిన పెరుగునే వేసుకుంటున్నానండి, ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట, అందుకని పెరుగును యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇలా కలుపుకున్నాం కాబట్టి మళ్ళీ మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద రొయ్యల్ని అయితే ఉడికించుకోవాలండి. అంటే మనకి వాటర్ అనేది అవాపరేట్ అయిపోయేదాకా ఉడికించుకోవాలన్నమాట, అప్పుడు మనకి రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోతాయి. చూడండి, రొయ్యల్లో నుంచి సపరేట్ అయిపోయిన వాటర్ అన్నీ కూడా ఆవిరైపోయాయండి. చూడండి, రొయ్యలు కూడా మనకి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 3 పచ్చిమిర్చిని వేసుకోవాలండి, అలాగే 1 గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, రొయ్యలు మొత్తాన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. చెప్పాను కదండి, మ్యారినేట్ చేసుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము, ఇక్కడ ఫ్రై అవుతూ ఉండగా 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలండి. ఈ స్పైసీ అనేది మనకి సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా దినుసుల పౌడర్ని వేసుకోవాలండి. ఆ మసాలా దినుసులు అన్నింటిని కూడా ముందుగా చెప్పాను కదండి, మొత్తం చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలని చెప్పి. ఇప్పుడు ఆ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ పౌడర్ అయితే మాత్రం నేను సపరేట్గా ఉంచానండి. ఈ మొత్తాన్ని కూడా ఇప్పుడైతే ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, 5 నిమిషాలు అయితే నేను మూత పెట్టుకొని ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకున్నానండి. సో ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా రొయ్యల్లోకి కారం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత మరొక 15 నిమిషాల పాటు రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఇందులోకి మనం వేసుకున్న మసాలా పౌడర్ మొత్తం రొయ్యలకి బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో మరొక 15 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చూడండి, ఇప్పుడు మనకి మసాలా పౌడర్ అనేది మిగిలిన 1 టేబుల్ స్పూన్ కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మరొక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక ఇక్కడ నుంచి 10 నిమిషాల పాటు మూత లేకుండానే మనం ఫ్రై చేసుకోవాలండి రొయ్యల్ని. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, అసలు రెస్టారెంట్ జోలికి వెళ్ళరన్నమాట. ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి, మనం అచ్చం బయట తిన్నట్లే ఉంటుందన్నమాట. చూడండి, 10 మినిట్స్ పాటు రొయ్యల్ని మసాలాలతో కలిపి మంచిగా అయితే ఫ్రై చేసేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా కస్తూరి మేటి వేసుకోవాలండి. కస్తూరి మేటి ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా మనం మసాలా ఫుడ్ వండుకునేటప్పుడు ఖచ్చితంగా కస్తూరి మేటిని అనేది ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. ఈ 1 కస్తూరి మేటి వేసుకోవడం వల్ల మసాలా వండుకునే ఫుడ్స్ అనేవి చాలా చాలా బాగుంటాయండి టేస్ట్. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకున్నాము కస్తూరి మేటి వేసుకున్న తర్వాత. ఫైనల్గా ఇందులోకి కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇలా కొత్తిమీరను కూడా వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకొని మరొక 1/2 మినిట్ పాటు మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీదే ఒక్క సెగ అయితే రానివ్వాలండి. చూడండి, 1/2 మినిట్ తర్వాత మూత తీసేసుకుందామండి. చూడండి, రొయ్యల ఫ్రై అయితే మనకెంత చక్కగా తయారైపోయిందండి, చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అసలు మనం రెస్టారెంట్లో తిన్న ఫీలింగే వస్తుందండి. ఇంట్లో కూడా చాలా ఈజీగా అయితే చిన్న రొయ్యలతో చాలా కమ్మగా చేసుకోవచ్చండి రొయ్యల ఫ్రైని. మరి ఎందుకండి ఆలస్యం, మీకు నచ్చే ఉంటుంది కదా. ఒక సండే అయితే రొయ్యల్ని తెప్పించుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసేసేయండి, కమ్మ కమ్మగా అయితే ఈ రొయ్యల ఫ్రైని సర్వ్ చేసుకొని తినేసేయచ్చండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మల్లికా వంటలు.